రాజధాని అంశంలో తన పదవికి రాజీనామా చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భావిస్తున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నారని, ఆందోళనలో పాల్గొనని మిగిలిన నియోజకవర్గ ప్రజలు కూడా జగన్ సర్కార్ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారన్న విషయాన్ని టీడీపీ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. తన రాజీనామాతో ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది స్పష్టమవుతుందని గల్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జయదేవ్ నిర్ణయాన్ని ఓ మాజీ మంత్రి వ్యతిరేకించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఈ ప్రజలను నమ్మి రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ నేత వారించినట్లు సమాచారం. అయినా సరే రాజీనామా చేసేందుకు గల్లా జయదేవ్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజధాని తరలింపు అంశంపై ప్రభుత్వం అధికారికంగా ఓ నిర్ణయం తీసుకునే ముందు టీడీపీ కూడా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖను రాజధానిగా రాయలసీమ వాసులు కూడా వ్యతిరేకిస్తున్నారని, కోస్తా ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న సర్వే నివేదికల ఆధారంగానే టీడీపీ నాయకత్వం ఈ వ్యూహానికి పదును పెడుతున్నట్లు చెబుతున్నారు. కానీ అసెంబ్లీలో దీనిపై ప్రకటన వెలువడే సమయంలోనే సామూహిక రాజీనామాలు ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తాజాగా కొత్త వ్యూహంతో వైసీపీ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. అందులో భాగంగా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి అమరావతిలోనే రాజధాని ఉండాలన్న అజెండాతో తిరిగి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. తనను చూసి 33,000 ఎకరాల భూమిని రాజధానికిచ్చిన రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది. కానీ అది సాధ్యపడుతుందా? కేవలం ఒక్క సామాజిక వర్గంపై కక్షతో జగన్ అమరావతి రాజధానిని విశాఖకు తరలిస్తున్నాడంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. కానీ అది అసలు నిజమే కాదని అంటున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో రాజధాని అజెండాతో వైసీపీ తిరిగి ప్రజా తీర్పు కోరాలని జగన్ కు సవాల్ చేయనుంది టీడీపీ. ఇందుకు రాజధాని మార్పు అంశంతో జగన్ తనంతట తానే మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారంటున్నారు. దీనితో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు టీడీపీ బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు సామూహిక రాజీనామాలతో వైసీపీని నైతిక సంకటంలో పడేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే సమయంలో అమరావతి రాజధాని అజెండాగా వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయాలన్న డిమాండ్ను తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు వ్యూహం దారుణంగా ఫెయిల్ అవుతుందని అంటున్నారు సీనియర్ నిపుణులు. ఎందుకంటే బాబు నమ్మింది రైతులనే, కానీ మెజారిటీ రైతులు జగన్ వైపే ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబు రాంగ్ స్టెప్ దారుణంగా ఫెయిల్ అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఇక ఈ విషయం ఇలా ఉండగా అసలు బాబును నమ్ముకొని ఇప్పటికిప్పుడు టీడీపీకి రాజీనామా చేసే సాహసం ఏ నేతైనా చేస్తారా చెప్పండి? గల్లా లాంటి నేతలు చేసిన దాంట్లో కూడా మెజారిటీ ముఖ్యం కదా. మరి ఆవేశంలో చంద్రబాబు ఈ లాజిక్ మిస్ అయ్యారు. ఏది ఏమైనా చంద్రబాబు ఎన్ని వ్యూహాలు పనినా జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకించలేరు. ఎందుకంటే సుమారు 85% పబ్లిక్ పూర్తిగా వైసీపీ సైడ్ ఉండడం విశేషం. ఈ వీడియోపై మీ కామెంట్ ను తెలపండి. అలాగే మై ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.